ఇక్కడ 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 సతీష్ గారు ఇక్కడ ఇక్కడ యా ఆ టీజర్ స్టార్టింగ్లో ఒక ప్రెస్ మీట్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నటువంటి రిపోర్టర్ని వాయిస్ పెట్టారు. అలానే గెస్ట్ ఒకటి ఆ లాంగ్వేజ్ అంటూ నాకు తెలియదు, ఐడియా లేదు. ఏంటి ఎవరిని ఉద్దేశించి పెట్టారు అది? మా నాగేంద్ర కుమార్ గారే ఎక్కువ మాట్లాడతారు ఇంగ్లీష్లో, ఎందుకు ఆయనే ఆయన టార్గెట్ ఎందుకు చేశారు మీరు? తెలియదండి నాకు. బేసిక్ అది వాయిస్ ఇచ్చిన గుండు సుదర్శన్ గారు అనమాట. అది అందరికి ఐడియా ఉంది. ఆ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? అది కాన్సెప్ట్ ఏం లేదు, జనరల్గా ప్రెస్ మీట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇంకొక డౌట్ ఉంది సార్ నాకు. టీజర్ 2 టైమ్స్ వేశారు, బాగా చూశాను, బట్ సత్య నోట్లోంచి వచ్చిన డ్రగ్స్ దగ్గర కాన్సెప్ట్లో ఆ డైలాగ్ మీరు ఒకసారి చెప్తారా? పెద్ద పెద్ద హేమ హేమిలే దొరికిపోయారు. మళ్ళీ ఒకసారి, డ్రగ్సా పెద్ద పెద్ద హేమ హేమిలే దొరికిపోయారు? హేమానా హేమాల? అప్పటికి షూట్ అయిపోయిందండి ఇది, జరగముందే ముందుదే అండి ఇది. ఓకే, ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ అప్పటికి షూట్ అయిపోయింది అండి. ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చి చెప్పారు ఆమె నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకుంటానని చెప్పేసి. ఈ టైంలో అంటే ఆమె పెద్దవాళ్ళు సార్, కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి యూట్యూబ్ లో. ఓకే, సో హేమ హేమిల అనేది దానికి సంబంధం అప్పటికి షూట్ కూడా అయిపోయింది మాది. ప్రొనౌన్సియేషన్ కరెక్ట్? అది కన్ఫ్యూజన్ లేదు, దానికి ఏం లేదు. ఓకే, ఇంకో మిగతా వాళ్ళకి అవకాశం.